పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిన్నపిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచన. సమస్యలకు నిలయంగా పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయం కనీస వసతులు మెరుగుపరచాలంటున్న పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు. పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుతూ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. పెద్దపల్లి ఇండియా మిషన్ హైస్కూల్లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు, అలరించిన చిన్నారుల నృత్యాలు, నాటికలు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ మాదిగలకే ఇవ్వాలి, మాదిగ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య. రాఘవపూర్ పిఎస్సీలో ఏర్పాటు చేయబడిన పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృపాబాయి. కాపులపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా కోచమ్మ తల్లి బోనాల వేడుక, కోచమ్మ తల్లికి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు కోచమ్మ తల్లి దేవెనలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపిన మాజీ సర్పంచ్ గోపు కవిత శ్రీనివాస్. పెద్దపల్లి పట్టణంలోని తెలుగువాడలో అక్రమంగా నిల్వ చేసిన 18 క్వింటాళ్ల పీడిఎస్ రైస్ ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది.